అమ్మాయిలు తమ కాబోయే భర్తను అందంగా సినిమా హీరోలా ఉండాలనో లేదా ఆకాశ మబ్బుల మధ్యలో నుండి రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తనను ప్రేమించి తీసుకెళ్లి అంతఃపురంలో మహారాణిలా తన ప్రేమతో తడిసి ముద్ద చేయాలన్న కోరికలు స్వప్నాలు అమ్మాయిల కనుల వెనుక దాగి ఉంటాయని లేదా అమ్మాయిలు వెధవలకే ఈజీగా పడిపోతారని వాళ్లనే పెళ్లి చేసుకుంటారని అమ్మాయిల ఊహలకు అంతే ఉండదని ఇలా రకరకాలుగా అనుకుంటాము. కానీ ప్రాక్టికల్గా చూస్తే అమ్మాయిలందరికీ ఒకే విధమైనటువంటి అభిరుచి ఉండదు. అమ్మాయిలందరూ కామన్గా కొన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలను తమకు కాబోయే భర్తగా ఉండాలని ఫీల్ అవుతుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ వన్, అమ్మాయిలు తమకు కాబోయే భర్తకు మంచి క్యారెక్టర్ ఉండాలని కోరుకుంటారు. ఆ తర్వాత మాట్లాడే విధానం బాగుండాలని కోరుకుంటారు. అబ్బాయిల క్యారెక్టర్ని, మాటలను, వారి ప్రత్యేకతలను, లక్షణాలను అమ్మాయిలు ఈజీగా గుర్తించగలరు. ముఖ్యంగా తమకు రక్షణ, భద్రత, పోషణ అనేటువంటి ఈ మూడు అంశాలను కోరుకుంటారు అమ్మాయిలు. నెంబర్ టూ, కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఎవరి మీద ఆధారపడకుండా తమకు తాముగా ఉండే అబ్బాయిలను తమ భర్తగా ఉండాలని కోరుకుంటారు. కాన్ఫిడెంట్గా ఉండే అబ్బాయిలు మరింత అట్రాక్ట్గా కనిపిస్తారని, వీరితో ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని, వీరితో సహచర్యం అమిత ఉత్తేజంగా ఉంటుందని అమ్మాయిలు భావిస్తారు. నెంబర్ త్రీ, కాబోయే భర్త ధనవంతుడై ఉండాలని, వివాహమైన తక్షణం లగ్జరీ లైఫ్ అనుభవించాలని అనుకోరు. అలాగే పేదరికంలో మగ్గడాన్ని కూడా అస్సలు ఇష్టపడరు. కానీ ఫైనాన్షియల్గా బాగుండి అది ఆ అబ్బాయి కష్టార్జితమైతే బాగుండునని ఫీల్ అవుతారు. తమ సలహాతో భర్త సంపదను కూడబెట్టడం, ఆస్తిని సంపాదించడం ఎంతో ఉత్తేజంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుందని అమ్మాయిలు కోరుకుంటారు. నెంబర్ ఫోర్, తనకు కాబోయే భర్త ఎనీటైమ్ ఏదో పనిలో బిజీగా విశ్రమించకుండా కష్టపడుతూ దేనినైనా సాధించగల నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అమ్మాయిలు కోరుకుంటారు. ఒత్తిడులను తట్టుకొని అంచెలంచెలుగా మంచి స్థితికి చేరాలని ఆశిస్తుంది. నెంబర్ ఫైవ్, సౌమ్యంగా, సందిగ్ధంగా, డౌట్ఫుల్గా కనిపించే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. తమకు కాబోయే భర్త తమకంటే తెలివైన వాడు, మంచి టాలెంట్ ఉండాలని కోరుకుంటారు. నెంబర్ సిక్స్, సహజమైన దర్పం. ఎవరన్నా సరే భయపడకుండా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ తనను సొసైటీలో లీడర్షిప్గా ఉండి మంచి పేరు సంపాదించాలనుకుంటుంది. అంతేకాకుండా అమ్మాయిలలో ఎక్కువ శాతం మంది తాము సమాజంలో ఒంటరిగా, భద్రత లేదని భావిస్తూ ఇటువంటి భర్త సాన్నిధ్యంలో తమకు భద్రత, రక్షణ చేకూరుతుందని విశ్వసిస్తారు. నెంబర్ సెవెన్, చాలామంది అమ్మాయిలు చలాకీగా, ఉత్సాహంగా అబ్బాయిలతో కలిసి తమ కాలేజీ రోజుల్లో గడిపినా వారిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరంట. తమకు కాబోయే భర్త బాధ్యతలు నెరిగి గంభీరంగా, హోందాగా కనిపించే వ్యక్తినే భర్తగా కావాలని కోరుకుంటారంట. నెంబర్ ఎయిట్, మగవాళ్ళు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధత ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. నెంబర్ నైన్, ఇంకా లుకింగ్ వైజ్ చూస్తే తమకంటే హైట్గా ఉండాలని, తలపై ఒత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటారంట. శరీర సౌష్ఠవంతో కలర్ కన్నా ముఖంలో కళకి ఇంపార్టెంట్ ఇస్తారంట. నెంబర్ టెన్, జీవితంలో మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారాలు లేకుండా ఉండాలని, కేవలం తమకు మాత్రమే గుండెల్లో చోటిచ్చి ప్రేమను పంచాలని కోరుకుంటారంట. ఇంకా తన పుట్టింటి వారికి, తన తల్లిదండ్రులకు విలువిస్తూ అల్లుడు రూపంలో ఉన్న కొడుకుల బాధ్యతగా ఉండాలనుకుంటుంది. చూశారు కదా, అమ్మాయిలు తన కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో. ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సుకు ఏడు రకాలు ఉండి అందాన్ని సంతరించుకుంటుంది. అలా అమ్మాయిలు కోరుకునే అబ్బాయిలో ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడే ఇంద్రధనస్సులా తన జీవితం రంగులమయంగా ఉండి జీవితంలో ఆనందంగా ఉండొచ్చని కోరుకుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి లైఫ్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.